కొన్ని మాటలు మనసుని గాయం చేస్తాయి ఎంతలా అంటే బ్రతికి ఉన్నా చనిపోయేంతగా మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తులను మాత్రమే కాదు బంధాలను కూడా జాగృతగా చూసుకోండి ఆస్తులు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు బంధాలు వీడిపోతే మరలా కలవడం కష్టం విచిత్రం ఏమిటంటే రోజు మనతో మాట్లాడే వారిలో మన చుట్టూ ఉన్న వారిలోనే మన చావు గురించి ఎదురు చూసే వారు కూడా ఉంటారు అని తెలుసా సమస్యలు నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాయి వాటికి తెలిసేలా చేయి నీ నవ్వే నీ ఆయుధం అని బాధ్యతలు లేనప్పుడు ప్రేమ చాలా అందంగా ఉంటుంది ప్రేమకు బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారం అయిపోతుంది దేవుడు చాలా గొప్పోడు ఇచ్చిన దానితో సరిపెట్టుకుందాం అనుకునే లోపే ఆశ పెడతాడు అంతలోనే ఆవిరి చేస్తాడు దేవుడు అనేవాడు సాయం చేయాలి అంటే మానవ రూపములోనే వస్తాడట దేవుడు లేడు అని చెప్పేవాడికి ఒక నిదర్శన ఇది ఈ రోజు కష్టములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేవాడు దేవుడు కాకపోతే ఇంకెవ్వరు ఎందరో మహానుభావులు అందరికి వందనములు మహానుభావులు ఎక్కడో ఆకాశము నుండి రారు ఇక్కడే మన మధ్య నుండే వస్తారు ఆకలితో అలమటించే వారిని శక్తి కొలది ఆదుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒక మహానుభావుడే వారికి పేరు పేరున వందనాలు చెయ్యాలి ఆ దేవుడు ఇచ్చేది నాకు నచ్చదు నాకు నచ్చినది ఆ దేవుడు ఇవ్వడు అయినా ఆ దేవుడే నాతో ఇలా ఆడుకుంటున్నాడు అంటే నాకన్నా గొప్పవాడు మొండివాడు దొరికి ఉండడు చిన్న విషయానికే సంబరపడడం నాకు అలవాటు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం ఆ దేవుడికి అలవాటు రాజ్యములోని ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు రాజు అయితే ఎంత కష్టం వచ్చినా సరే మనం తినడానికి పండించే రైతు కూడా రాజే మనకు తెలిసి చేసే పని అదేంటో చెప్పనా ఎవరైనా మనల్ని బాధ పెడితే వాళ్ళు మనకన్నా ఎక్కువగా బాధపడాలి అని ఏం చేస్తే ఎక్కువగా బాధపడతారో అలా చేసి వాళ్ళని బాధ పెట్టి నేను ఇలానే బాధపడ్డా అని చెప్తాను అదేంటో తెలియదు కానీ బాధ పెట్టే బంధానికి దూరంగా ఉంటేనే మంచిది అనుకుంటున్నారు అంతగా బాధ పెడితే అనుకోగానే దూరం పెడితే ఆ బంధం ఎలా అవుతుంది ప్రేమించేప్పుడు ఇలా అలా అంత ఇంత అప్పుడు ఇప్పుడు ఇక్కడ అక్కడ అని లెక్కలేనంతగా ప్రేమిస్తారు ప్రేమించాక టైం చూడు ఇప్పుడా ఎందుకు ఏంటి అవసరమా వద్దు నా వల్ల కాదు ఇలా అంటారు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరైతే నీకు ఇష్టమో వారితో మాట్లాడు నీ బాధ తగ్గుతుంది కానీ నువ్వు మాట్లాడకపోతే ఎవరైతే బాధ పడతారో వారిని మాత్రం మర్చిపోకు దేవుడు అనేవాడు ఉంటే నువ్వు కోరినా కోరకపోయినా నీకు కావాల్సింది ఇస్తాడు ఎందుకంటే దేవుడు కాబట్టి దేవుడు లేననుకుంటే నీకు ఏం కావాలో అది నువ్వే సంపాదించుకో ఎందుకంటే నీకు ఏం కావాలో నీకే తెలుసు కాబట్టి మన ఆనందం మన మనసులో నుంచే లభిస్తుంది మన ఆనందం మన ఆలోచనల నుంచే లభిస్తుంది మన ఆనందం మన చర్చల నుండే లభిస్తుంది